ఏ అధికారి ఏం పని చేస్తుండో ఏ విషయం కడుతుండో అన్ని మేము ఇప్పటి నుంచే రాసి పెట్టుకుంటున్నాము లిస్టు కూడా తయారు చేస్తున్నాము అంటుండు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సారు ప్రజల కోసమే కొట్లాడుతున్నామని చెప్పుకునే బీఆర్ఎస్ వాళ్ళు ప్రభుత్వాధికారుల పనితనం మీదనే నజరెందుకు పెట్టిరో ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు అన్నాడో ఇందాం పారి అయ్యా జగదీశ్వర్ రెడ్డి గారు అధికారుల గురించి చెప్పుండ్రిగా కేసీఆర్ మళ్ళీ రావడం ఖాయం బీఆర్ఎస్ పార్టీ రావడం ఖాయం గానీ అప్పుడు మర్చిపోకపోతారా అప్పుడు బతులాడుకోలేకపోతాం అనుకుంటున్నాం మీరు కానీ ఇటువంటి విషయాలలో పాత్ర వహించిన ఎవరికైనా ఇబ్బందులు కూడా పిల్లబుట్టక ముందే కుళ్ళ గుట్టి పెట్టుకుంటాం అన్నట్టు నాలుగేళ్ల తర్వాత మళ్ళా అధికారంలోకి మాట్లాడుతున్నాడు అంటే మళ్ళా నాలుగేళ్ల తర్వాత తెలంగాణలో ఏలుబడిలకు వచ్చేది మా కారు సర్కారే కాబట్టి మమ్మల్ని చూసి బుగులు పడున్రీ అని వార్నింగ్ ఇస్తున్నట్టు మీరు ఏసే పనులు రాసుకుంటున్నాము లిస్టు తయారు చేస్తున్నామని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు లేదు ఇన్నరు కదా ప్రభుత్వ ఉద్యోగులారా లీడర్లు మిమ్మల్ని ఎంత చిన్న చూపు చూస్తు ఎంత బెదిరించుకుంటుర్రో కాంగ్రెస్ వాళ్ళు అయినా బీఆర్ఎస్ అయినా బీజేపీ వాళ్ళు అయినా మా అధికారంలో ఉంటారు అంతకంటే ఎక్కువ అంటే ఉంటారు ప్రజలు కూలిపోయే ప్రభుత్వాలను అంత బెదిరించుకుంటే పదవి విరమణ ఉండేదాకా కొలువులు చేసే మీకెంత పవర్ ఉండాలి నియతగా మీ నౌకర్లు మీరు చేసి సర్కారు ఉద్యోగి చూపెట్టుండ్రి అంతేగాని ఏ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ పార్టీల లీడర్లు చెప్తుంటే ఎనుకుంటా జోకితిరా అంటే ఇట్లా లీడర్ మిమ్మల్ని ఎత్తి పొడిచి బెదిరించే కాడికి వస్తుంది కాబట్టి నియతగా కొలువులు చెయ్యండ్రి ఎవలకు బుగులు పడకుండ్రీ అంటూరు ప్రజాస్వామ్యంలో మీ ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న పవర్ చూసినోళ్ళు